ఇవాళ మనము బ్రెస్ట్ క్యాన్సర్లో ఈ BRCA1 BRCA2 జీన్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు వాళ్ళు మొత్తం బ్రెస్ట్ తీసేసుకోవాలా, ఓవరీస్ రెండు తీసేయాలా, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, అందరికీ ఈ ట్రీట్మెంట్ చేయాలా అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. హాయ్, నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ చక్రవర్తి అండి. ఐఎమ్ కన్సల్టెంట్ ఎండోక్రైన్ అండ్ బ్రెస్ట్ సర్జన్. ఒకసారి మీరు జెనెటిక్ టెస్టింగ్ పాజిటివ్ అని వచ్చింది అంటే, అంటే మీకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా డయాగ్నోస్ అవ్వలేదు, జస్ట్ మీరు ఆ జెనెటిక్ టెస్టింగ్ బికాస్ మీకు ఫ్యామిలీలో రిస్క్ ఉందని మీరు చేయించినప్పుడు మీకు పాజిటివ్ వస్తే, ఇప్పుడు దాంతో మీకు ఏంటి రిస్క్ అంటే, ఇప్పుడు ఒకవేళ పాజిటివ్ వస్తే మీకు ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఈ జనరల్ పాపులేషన్ కంటే. అరౌండ్ 60-80% రిస్క్ అంటే లైఫ్ టైం, మీరు ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే మీకు అరౌండ్, ఇఫ్ యూఆర్ లివింగ్ 80 సంవత్సరాల వరకు అనుకుంటే మీకు రిస్క్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. అట్లా అని అందరు పేషెంట్స్కి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంది కదా అని అందరిది మనం ఆపరేషన్ చేసి రొమ్ము తీయాల్సిన అవసరం లేదండి. మనం మీ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ట్రీన్ అంతా డీటెయిల్గా స్టడీ చేస్తాము, ఎంతమందికి వచ్చింది, ఎంతమంది పాజిటివ్ వచ్చారు, ఎలా ఉంది అదంతా బిహేవియర్ అంతా చూస్తాము. చూసి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీ కూర్చుంటాము మేమందరిని, అలాంగ్ విత్ ద జెనెటిక్ స్పెషలిస్ట్ వాళ్ళందరం కూర్చొని మిమ్మల్ని డీటెయిల్గా స్టడీ చేస్తాము. చేసి మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి యాక్టివ్గా సర్వేలెన్స్. యాక్టివ్ సర్వేలెన్స్ అంటే రెగ్యులర్ చెకప్ చేసుకోవటం. రెగ్యులర్గా మీరు MRI బ్రెస్ట్ కానీ, MRI అంటే అదొక స్కానింగ్, లేదంటే మ్యామోగ్రఫీ, ఇంకా మీరు రెగ్యులర్గా ఫిజిషియన్ మీ డాక్టర్ గారితో రెగ్యులర్గా చెకప్లో ఉండి మీరే బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవటం, చేసుకొని ఎవ్రీ 6 మంత్స్ to 1 year మీరు చెకప్లో రావటం, అదొక వే ఆఫ్ అప్రోచ్ అండి. ఇంకొక అప్రోచ్ ఏంటంటే, కొంతమంది దే విల్ సే నో నాకు అసలు ఆ రిస్క్ వద్దు, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ అన్న టైంలో వీ ఈవెన్ కన్సిడర్ రెండు సైడ్ రొమ్ము ఆపరేషన్ చేసి తీసేసి ఆర్టిఫిషియల్గా మేము ప్రాసెసెస్ పెట్టడమో లేదంటే మజిల్ పెట్టి వీ రీక్రియేట్ ద బ్రెస్ట్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాము, అదొక ఆప్షన్ ఉంటుంది. అదే కాకుండా మనకి ఇప్పుడు ఓవరీస్ అంటాము, ఓవరీస్ అంటే అండాశయం, అంటే మీ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత యూజువలీ అట్ ద ఏజ్ ఆఫ్ 40 దాన్ని ఓవరీస్ని కూడా ప్రొఫిలాక్టిక్గా అంటే మనం అందులో ఏమి గడ్డలు రాకముందనే దాన్ని ఆపరేషన్ చేసి లాప్రోస్కోపిక్ ద్వారా మైక్రోసర్జరీ అంటారు. ఓవరీసే కాకుండా దానికి కనెక్టింగ్ ఒక ట్యూబ్ ఉంటుందండి, యూట్రస్కి జాయిన్ అయ్యే ట్యూబ్, ఆ రెండు మనం ఆపరేషన్ చేసి లాప్రోస్కోపీ ద్వారా తీసేస్తాము. సో ఇవన్నీ ప్రొఫిలాక్టిక్గా తీస్తే మీకు ఫ్యూచర్లో వచ్చే రిస్క్ అన్నది చాలా చాలా తగ్గిపోతుంది. సో రెండు ఆప్షన్స్ అండి. ఒకవేళ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ జీన్ పాజిటివ్ వస్తే, ఒకటి మన యాక్టివ్ సర్వేలెన్స్ అంటే రెగ్యులర్గా మరి డాక్టర్తో చెకప్లో ఉండటము, ఈ MRI బ్రెస్ట్ కానీ లేదంటే మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ ఇవన్నీ చేసుకుంటూ రెగ్యులర్గా మీరే ఎగ్జామిన్ చేసుకుంటూ ఒక ఆప్షను. రెండో ఆప్షను మీకు రెండు సైడ్లు రొమ్ములు తీసేసి రీకన్స్ట్రక్షన్ చేసి ఓవరీస్ అంటారు, ఓవరీస్ని కూడా మనం ఆపరేషన్ చేసి తీసేస్తాము. సో ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఇవన్నీ మనం మీరు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్ మల్టీడిసిప్లినరీ టీమ్ అంటాము. సో మీ అపోలోలో వి సిట్ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరినీ, ఇప్పుడు మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషను, ఇంకా బ్రెస్ట్ సర్జన్స్, ఇంకా ఆంకాలజిస్ట్ అందరూ బిలాంగ్ విత్ ద జెనెటిక్ కౌన్సిలర్ కూర్చొని డిస్కస్ చేసి వీ విల్ గివ్ యూ ద రికమెండేషన్. అంటే ఇందులో మీరు కూడా యూ విల్ బీ అ మేజర్ పార్ట్ ఆఫ్ ద డిసిషన్ మేకింగ్ ఆఫ్ ద ఫర్ ద ఫర్దర్ మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ డిజీజ్. థ్యాంక్ యూ.